రాజధాని అమరావతి పేరు మారుమోగేలా చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ అమరావతి పేరిట తయారైన బస్సులను రోడ్డెక్కించింది సంక్రాంతి సమయానికల్లా మరిన్ని బస్సులను అందుబాటులోకి తెస్తామని చెబుతోంది అత్యాధునిక టెక్నాలజీతో తయారైన ఈ బస్సులను విజయవాడలో ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీఎస్ఆర్టీసీ అధునాతన బస్సుల్ని అందుబాటులోకి తెచ్చింది హైటెక్ హంగులతో ఈ బస్సుల్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అమరావతిగా నామకరణం చేసిన స్కానియా కంపెనీకి చెందిన ఏసీ బస్సులకి రిబ్బన్ కటింగ్ చేశారు ఈ బస్సుల్లోని సౌకర్యాల్ని స్వయంగా పరిశీలించారు సీఎం చంద్రబాబు ఇందులో వాడిన టెక్నాలజీ గురించి ఆర్టీసీఎండీ సాంబశివరావుని అడిగి తెలుసుకున్నారు స్వీడన్ సాంకేతికతతో రూపొందిన నలభై బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ నలభై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది వీటిలో పదిహేను స్కానియా బస్సులు కాగా మిగతా ఇరవై ఐదు గరుడా సర్వీసులు అమరావతిగా నామకరణం చేసిన ఈ స్కానియా బస్సులన్నీ ఆటో గేర్ సిస్టంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉన్నాయి విమాన సర్వీసులు మాదిరిగా అత్యాధునిక సీటింగ్తో పాటు అత్యవసర వేళల్లో కిటికీలు పైకప్పు ముందు వెనక భాగాలు తెరుచుకుని వాటి ద్వారా ప్రయాణికులు బయటకొచ్చేలా ఏర్పాట్లు చేశారు అత్యాధునిక నైట్ విజన్ కెమెరాలు కూడా బస్సులో ఉంటాయి మంటల్లో కాలిపోని మెటీరియల్ తో దీని తయారు చేయడమే కాకుండా అగ్ని ప్రమాదాన్ని గుర్తించి ముందస్తుగా హెచ్చరించేలా వ్యవస్థను పొందుపరిచారు అంతకుముందు బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ ఆన్లైన్ స్క్రీన్ కూడా సీఎం ప్రారంభించారు మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ప్రధాన బస్టాండ్లలో ఉన్న సీసీ కెమెరాలు ఆన్లైన్ స్క్రీన్కి అనుసంధానం చేసి ఉంటాయి అక్కడి పరిస్థితిని ఇక్కడి నుంచే అందరూ పరిశీలించేలా భారీ స్క్రీన్ని బస్టాండ్లో ఏర్పాటు చేశారు రాష్ట్రంలో కొత్తగా ఐదు వేల ఎనిమిది వందల బస్సులకి జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెడతామని అన్నారు చంద్రబాబు ఇలాంటి విధానాల వల్ల ఆర్టీసీకి పని తగ్గుతుందని చెప్పారు అందరూ సమర్థవంతంగా పనిచేస్తే ఆర్టీసీ లాభాల పాటు పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు విజయవాడ కేంద్రంగా ప్రస్తుతానికి పదిహేను అమరావతి సర్వీసులు నడవనున్నాయి వీటిలో బెంగళూరుకి ఆరు విశాఖకు రెండు హైదరాబాద్కు ఏడు సర్వీసులు నడపనున్నారు సంక్రాంతిలోపు మరిన్ని బస్సులు అందుబాటులోకి రానున్నాయి